టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ర్యాలీ శివారు చిన్నవారిపాలెం, రావులపాలెం శివారు, కడలి వారిపాలెం, మెర్లపాలెం గ్రామ శివారు, వాసంశెట్టి వారిపాలెం గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ మరియు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి కరపత్రాలు పంచి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత పాల్గొన్నారు. ఇక్కడ రోడ్డు అడుగుతున్నారు, అదేవిధంగా రిటర్నింగ్ వాళ్ళు అడుగుతున్నారు వార్ఫ్ లాగా. అంటే ఇక్కడ కోసేస్తుంది కారణ ఈ రేవును పట్టుకుని ఒక రిటర్నింగ్ వాళ్ళు కట్టాలనేది, గోడ కట్టాలంటున్నారు, గోడ రోడ్డు. అదేవిధంగా వెనకాల చిన్న కల్వర్ట్ రోడ్డు అడుగుతున్నారు, కల్వర్ట్ పెద్ద పని కాదు. ఇలాంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాబోతూ ఉన్నారు. అందులో ఏ విధమైన అనుమానం లేదు. రాబోయే రోజుల్లో ప్రజలు కోరుకున్న పనులన్నీ చేద్దాం. ఇంకేళ పరిపాలన అంటే నేను చెప్పక్కర్లేదు, మీరే చెప్తున్నారు, ప్రజలే చెప్తున్నారు, రసాయించుకుంటున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రులు చూడలేదు, ఇలాంటి పరిపాలన చూడలేదని ఏ ఇంటికి వెళ్ళి అందరూ చెప్తున్నారు. ఒక రూపాయి ఇస్తే 10 రూపాయలు కొట్టేస్తున్నారు. అన్ని పెరిగిపోయాయి, ధరలు పెరిగిపోయాయి, కరెంటు బిల్లు పెరిగిపోయాయి, నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఎక్కడ కూడా ఎవరికి సామాన్యుడు బతకలేనటువంటి దుర్భరమైన పరిస్థితులు. ఏదో బటన్ నొక్కుతున్నాను, డబ్బులు వేస్తున్నానంటే మోసం జరుగుతూ ఉంది, ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. మరి అన్ని దోపిడీ, ఇసుక, మట్టి, మద్యం ఘోరాతి ఘోరంగా దోసేస్తూ ఉన్నారు. అడ్డు అదుపు లేని దోపిడీ ఈనాడు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా జైలు పాలు చేస్తూ ఉన్నారు. నిన్న కేసు కొట్టేశారు చంద్రబాబు నాయుడు గారు కట్టిన కేసులో. అసలు ప్రైమాపేష లేదు, ప్రాథమికంగా కూడా ఏ విధమైన కూడా మీరు నిరూపించలేకపోయారని మరి కోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారంటే ఎటువంటి పరికమాలిన కేసు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి అన్యాయంగా 53 రోజుల పాటు జైల్లో ఉంచారో ఒక్కసారి మీరు ఆలోచించాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. దీనికి తగిన ఫలితం అనిపిస్తారు, కర్మ అనిపిస్తారు తప్ప వాళ్ళు చేసిన పాపాలకి వాళ్ళు అనిపించక తప్పదు. అంటే అది ఎంతో దూరంలో లేదు, దగ్గరలోనే ఉంది. ఇదే స్ఫూర్తి ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు సమయం వస్తుందా, ఎప్పుడు సైకిల్ కొట్టుకోటేద్దామా, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెద్దామా, ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వం రావాలా అని కోరుకుంటా ఉన్నారు. అతి దగ్గరలోనే అది నెరవేరబోతుందనే విషయాన్ని తెలియజేస్తూ మీరు కోరుకున్నట్టుగా మీరు ఏదైతే మీ ఇక్కడ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి రాబోయే రోజుల్లో మేమందరం కూడా కృషి చేస్తామని, ఆ బాధ్యత మేము తీసుకుంటామని మీకు మనవి చేసుకుంటూ ఇంటింటికి ప్రచారం ఉంది. ఇదంటే పార్టీ కార్యక్రమంలో భాగంగా ఒక రచ్చబండ జరపాలి ప్రజావేదిక, అందుకే సమావేశం పెట్టాం. దీన్ని సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డోర్ టు డోర్ వెళ్తాం మనవి చేసుకుంటాం.